हेलो, वेलकम बैक टू माय चैनल गीतिका टिप्स एंड टाइमली वैरायटीज। मनम बटर मिल्क मल्ली लस्सी इलांटिवन्नी चूसाम कदा। सो अला काकुंडा दानिकी कंटे कोंचेम डिफरेंट गा खीरातो मेम ओकटी प्लान चेसि मरी मीकु चूपिस्तुन्नामु। सो दीन पेरे रेसिपी पेरु पेरुगु आवा। कानी రెసిపీ చూడగానే లేకపోతే నా థంబ్నెయిల్ చూడగానే నవ్వకండి లేకపోతే షాక్ అవ్వకండి, ముందే చెప్తున్నాను. ఇది హెల్దీ కాబట్టే ఇంకా రైస్కి దీనికి కాంబినేషన్ కాబట్టి చెప్పేసి నేను ఈ రెసిపీ చూపిస్తున్నాను మీకు. సో ఈ పెరుగావకు కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ఫస్ట్ ఇలా కట్ చేసుకున్న కీర, ఆవపొడి, పెరుగు, ఇదేమో కొబ్బరి అండ్ మిర్చి పేస్ట్ ఇది ఇలా చేసుకోవాలి. దెన్ కొరియాండర్ ఇది ఒకటి అయిపోయింది. ఇది పదార్థాలు అన్నమాట, ఇంగ్రీడియంట్స్. తర్వాత మనం రెసిపీలోకి వచ్చేద్దాము. మనం కర్డ్ అయితే ఈ కన్సిస్టెన్సీలో తీసుకోవాలి, మరీ నీళ్ళకి కాదు మరీ గట్టికి కాదు, మీడియంలో తీసుకోవాలి, ఇలా తీసుకోవాలి. సో రెసిపీ చూసిద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇట్లా పెరుగు ఇలా తీసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి తురుము అది చెప్పాను కదా, అది వేసేసుకోవాలి. ఒక 1 స్పూన్, 1½ స్పూన్ క్వాంటిటీని బట్టి వేసుకోండి. తర్వాత ఆవపొడి, ఆవపొడి అంటే బయట జనరల్గా గ్రాసరీ స్టోర్స్లో దొరుకుతుంది, లేకపోతే ఆవాలు మిక్సీకి వేసుకుంటే అదే ఆవపొడి అన్నమాట. ఇది ఒక 1 టేబుల్ స్పూన్. తర్వాత కీర యాజ్ యువర్ విష్. ఎందుకు అంటే కీర అనేది కొంచెం వాటర్ కంటెంట్ది, సమ్మర్ స్పెషల్ చాలా బాగుంటుంది అని చెప్పేసి. ఇంకోటి సమ్మరే కాకుండా వేరే టైమ్స్లో కూడా తినొచ్చు. కీరా ప్లేస్లో మనం ఏం యూజ్ చేస్తాం ఎక్స్ట్రా ఆల్టర్నేటివ్ ఏంటంటే పొట్లకాయ. పొట్లకాయ ప్రస్తుతం మనం క్వారంటైన్లో ఉన్నాం కాబట్టి పొట్లకాయ ఉందో లేదో మార్కెట్లో మాకు తెలియదు. మా ఏరియాలో కీరా దొరికింది కాబట్టి చెప్పేసి కీరాతో మేము స్పెషల్గా చేస్తున్నాము. సో ఇప్పుడు కీరా యాడ్ చేసేసుకుందాము. అంతే, చూసారా అయిపోయింది మన రెసిపీ. లాస్ట్లో మనం ఏంటి, అన్ని రెసిపీస్లో ఎలాగో కొత్తిమీర అని గార్నిషింగ్ చేస్తాము, దీంట్లో కూడా అంతే సేమ్ గార్నిషింగ్ చేసేసేయాలి. అంతే అయిపోయింది ఇదే రెసిపీ. రైస్లో తినడానికి ఇది. మనం అన్ని కర్రీస్ కానీ పప్పు అంతా తినేసిన తర్వాత లాస్ట్లో ఎలాగైతే దద్దోజనం తింటామో దాని ప్లేస్లో ఇలా వేసుకొని రైస్లో తినేయాలి. దీంట్లో మళ్ళీ మనం పోపు కూడా వేసుకోవాలి. ఆల్రెడీ పోపు కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాము. పోపు వేసేసుకుందాం ఇప్పుడు. మిక్స్ చేసేసుకోండి. ఎందుకు ఈ వెరైటీ అని ఆలోచిస్తుంటారు, ఖచ్చితంగా ఎప్పుడు రొటీన్గా ఉండొద్దు, కొంచెం వెరైటీగా ఉండాలి కాబట్టి. క్వారంటైన్లో అందరు ఇంట్లో ఉంటారు, అన్ని వెజిటేబుల్స్ తెచ్చుకుంటున్నారు. రెసిపీ అయిపోయింది ఇదన్నమాట. రైస్లో ఇది వేసుకొని తినొచ్చు. ఇది రొటీన్కి భిన్నంగా ఉండాలని చెప్పేసి నేను ఇది చేశాను. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో ఎలా ఉంది అని చెప్పేసి ఖచ్చితంగా నాకు చెప్పండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.